హలో ఫ్రెండ్స్, ఎస్ల అప్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకేనా, ఇంకా చూడండి, ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ది మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇదిగోండి ఈ ఫీల్డ్స్, ఈ డై ఏరియా, వెట్ ఏరియా. ఓకేనా, కంట్రోల్ యూనిట్ మొత్తం కంట్రోల్ చేసే యూనిట్, కిట్ మొత్తం కంట్రోల్ చేసేది ఇదే, ఈ సర్క్యూట్. దీనిలో సర్క్యూట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ మొత్తం. ఓకేనా, యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేప్పటికి రిలే, ట్రాన్సిస్టర్, రెసిస్టర్స్ అండ్ మోటార్, ఏసీ మోటార్, నెయిల్స్. ఓకేనా, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మన పొలాల్లో ఉంటాయి కదా, పొలాల్లో మొక్కలు ఉంటాయి కదా, ఆకుకూరల మొక్కలు, వాటికి వాటర్ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి, ఆటోమేటిక్ మొత్తం ఆటోమేటిక్, మన పవర్ సేవ్ చేసుకోవచ్చు, వాటర్ సేవ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ పర్పస్ చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఇది ఇప్పుడు ఈ రెండు ఫీల్డ్స్లో అనేవి వాటర్ తడిగా లేకపోయింది అనుకోండి, అంటే ఈ మొక్కల్లో ఇక్కడ మొక్కలు ఉంటాయి, ఈ మొక్కల్లో వాటర్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అయ్యి వాటర్ ఫిల్అప్ అవుతూ ఉంటాయి, స్ప్రే చేస్తూ ఉంటుంది వాటర్ని. ఓకేనా, ఇవి స్ప్రే చేసేవి, స్ప్రే చేసే మోటార్ ఇది. దానికి వర్కింగ్ చేసే పిన్స్ ఏంటంటే ఈ నెయిల్స్, ఇది వాటర్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇలా కనెక్ట్ అయినప్పుడు మోటార్ అనేది దాన్ అవుతుంది, కనెక్ట్ ఎప్పుడైందో అప్పుడు అది తడిగా ఉన్నట్టు. కనెక్ట్ అనేది అవ్వనప్పుడు డ్రై ఏరియా, అంటే వాటర్ లేనప్పుడు, వాటర్ లేనప్పుడు మోటార్ అనేది దాన్ అవుతుంది. ఓకేనా, కనెక్ట్ అయినప్పుడు వాటర్ అనేది ఫిల్ అయిపోయిందని చెప్పింది మనకు, ఫుల్గా మనకు మట్టిలో ఫుల్గా వాటర్ ఉంది, మొక్కలకు ఫుల్గా వాటర్ ఉందని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది మనకు. ఓకేనా, ఇండికేషన్ అంటే మనకు మోటార్ ఆన్ అవ్వదు, అదే ఇండికేషన్ మనకు. వాటర్ లేనప్పుడు ఆన్ అయ్యేదని ఇండికేషన్, అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది మనకు వాటర్ లేనప్పుడు. ఓకేనా, మెయిన్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు చూద్దాం వర్కింగ్ చూద్దాం. ఇంకోని సర్క్యూట్కి 9 వోల్ట్స్ బ్యాటరీ పెడతాము, డీసీ బ్యాటరీ. ఓకేనా, మోటార్ స్విచ్ చేస్తాము. ఇంకోండి స్ప్రే అవుతుంది చూసారా, ఇదిగోండి కనెక్టింగ్ పొజిషన్లో లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది. ఓకేనా, ఇప్పుడు కనెక్టింగ్ పొజిషన్ ఇది, ఇదిగో కనెక్టింగ్ పొజిషన్ అంటే మోటార్ ఆఫ్ అయిపోతుంది చూసారా, ఇంకోండి ఆఫ్ అయిపోయింది మోటార్ అనేది, డ్రై ఏరియా అని అర్థం. ఆఫ్ అయిపోయిందంటే వెట్ ఏరియా, ఆన్ అయిందంటే డ్రై ఏరియా. ఓకేనా, ఓకేనా. ఇగో దీనిలో ఏం చేస్తారంటే, మీరు ప్రజెంట్ మొలకెత్తి విత్తనాలు ఉంటారు కదా, దీని అంతా ఇసుకు వేసుకుని బంకమట్టి కానీ ఏదైనా తడిగా ఉన్నదాన్ని వేసేసుకుని దాన్ని మొలకెత్తి విత్తనాలు వేసుకున్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ కెల్లా మనకి మొలకెత్తి విత్తనాలు వచ్చేస్తాయి. ఇది ఫీల్డ్స్ కింద చూపించుకోవచ్చు మనం. వెట్ ఏరియా, డ్రై ఏరియా, డ్రై ఏరియా అంటే దీనిలో తడి ఇసుక వేయండి, దీనిలో పొడిగా ఉన్న ఇసుక వేయండి. ఈ నెయిల్స్ ఉన్నాయి కదండి, ఈ నెయిల్స్ డ్రై ఏరియాలో పెట్టినప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది, అంటే డ్రైగా ఉంది ఈ ఏరియా మొత్తం, డ్రై అంటే వాటర్ అనేది లేదు. దీనిలో పెట్టినప్పుడు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంతే వెట్ ఏరియా, దీనిలో ఫుల్గా వాటర్ ఉందని అర్థం. దీని మెయిన్ పర్పస్ ఇలా చేయడం వల్ల పవర్ సేవ్ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది, అండ్ మ్యాన్ పవర్ అనేది అవసరం లేదు, అంతా ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. ఎనీటైమ్ మోటార్ కావాలి, మనకు బోర్ కనెక్షన్ చేస్తాం కాబట్టి ఎనీటైమ్ వాటర్ ఎప్పుడు కావాలంటే మొక్కలకి అప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫిల్అప్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్. మీకు ఏం డౌట్స్ ఉంటే నంబర్లో ఫోన్ చేయండి. ఎస్ఆర్ ప్రెగ్నెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, థ్యాంక్ యూ.